నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ తిరుమల తిరుపతి లడ్డు అంశం సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి వైసీపీ తాను పోయి తానే తవ్వుకుందా అంటే అవననే సమాధానం వినిపిస్తోంది ఇక మొన్న వాదనలు జరిగిన వెంటనే అదేదో మరి వాళ్ళకు అనుగుణంగా తీర్పు వచ్చేసినట్టు వైసీపీ ప్రచారం చేసుకున్న పరిస్థితులు కూడా మనందరికీ తెలుసు అది కేసు వాయిదా పడిన నేపథ్యంలో ఈరోజైతే మరి సుప్రీంకోర్టు తీర్పునైతే వెలువరించింది ఇది ఐదు గుర్తు కలిపిన సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది అలాగే సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి అప్పట్లో చైర్మన్గా చేసినటువంటి ఆయనకి అక్షంతలు కూడా పడ్డాయి అంటున్నారు ఎందుకు అంటే ఎక్కడ కూడా చైర్మన్ గా పనిచేసినట్టు చెప్పలేదు అంటూ సుప్రీం సీరియస్ అయింది అంటున్నారు మొత్తంగా చూస్తే దీని తర్వాత వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం మరి ఈ ఏఆర్ డైరీ ఏదైతే ఉందో అది నెయ్యి సరఫరా చేసినట్టు అతనికి తెలియదు అని చెప్పడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గో మన నమస్కారం సార్ మొన్న చూసాము సుప్రీంకోర్టులో కల్తీ లడ్డు అంశంపై వాదోపవాదాలు జరగగానే చంద్రబాబు గారు అసలు రాజకీయాల కోసం ఇదంతా చేశారు హిందువులకు క్షమాపణలు చెప్పాలి ఇంకా తీర్పు వచ్చేసింది అన్నట్టు వైసీపీ బిహేవ్ చేసి చంద్రబాబు గారి మీద కొన్ని తప్పుడు ప్రచారం అయితే చేసింది కానీ తీర్పు ఈరోజు రావడం జరిగింది దీనిపై చంద్రబాబు గారు అయితే పూర్తిగా హర్షం వ్యక్తం చేశారు తీర్పు మీద అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేయడం అయితే జరిగింది అండ్ ముఖ్యంగా ఈ కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఎవరైతే వేశారు ఈ వైవి సుబ్బారెడ్డి అన్న అతను ప్రిస్మిట్ పెట్టి అసలు ఏ డైరీ నాకు తెలియదు అని చెప్పి ఆయన ఇప్పుడు కొత్త ఓడ్ అయితే చెప్తున్నారు ఎందుకు అంటే నేను ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నేను అక్కడ లేను సో ఆ టైంలో ఉండొచ్చు నాకు అసలు దీని గురించి ఏం తెలియదు అని ఆయన మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ తీరు అంటే ఒప్పుకోకనే ఒప్పుకుందంటారా నిజాన్ని ఏదైనా మనం నిజాలని దాయలేరమ్మా ఎవరు కూడా సుబ్బారెడ్డి గారు లాంటి ఒక సీనియర్ లీడరు వైఎస్ఆస్ఆర్సిపిలో రెండుసార్లు టీటీడీకి చైర్మన్గా చేస్తూ పార్టీలో తను నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అన్న స్థాయిలో వ్యవహరించిన వ్యక్తి ఇవాళ టీటీడీ చైర్మన్గా ఉండి ఒక పెద్ద ఐటెం నెయ్యి అనేది అది పెద్ద ఐటమ్ అది పవిత్రమైన అంశం కూడా అలాంటిది ఇవాళ ఏఆర్ డైరీ అంటే నాకు తెలియదు అని చెప్పాడంటే అది ఇంత వివాదాలకి కేంద్ర బిందువు అవటం ఇందులో పెద్ద అవినీతి జరగటం ఇవన్నీ కూడా ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తర్వాత ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అనేక అవినీతి కుంభకోణాల మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విచారణ చేస్తున్నారు ఆ విచారణ ఆపమని ఆయన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు అసలు ఆయన అక్కడ అక్రమాలే చేయకపోతే అవినీతి చేయకపోతే ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు కదా అది కాకుండా ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారంలో అంటే ఇక్కడ ఇంకొకటి సార్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో కూడా ఒక కుట్ర ఉంది అంటే దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలియగానే విజిలెన్స్ వాళ్ళు తన డీటెయిల్స్ అడగగానే వైవి సుబ్బారెడ్డి వెంటనే హైకోర్టుకు వెళ్ళి నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి వద్దు అని చెప్పి నేను సహకరించిన చెప్పారు సో అక్కడే తెలిసిపోయింది చాలా మందికి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఈ దీని మీద విచారించే అధికారం స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ లేదన్నాడు అక్కడే ఆయన అక్రమాలు చేసినట్టు తెలిసిపోయింది ఇంకోటి ఏమంటాడంటే ఆయన ఈ నా మీద ఏదన్నా విచారణ జరగాలంటే టీటీడీలో కూడా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఉంది వాళ్ళు చేయాలంటాడు అది వీళ్ళ చేతి కింద పనిచేసిన విభాగం వాళ్ళు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు వేరు కాబట్టి అక్కడే ఆయన ఒక తప్పిదం చేశాడు అంటే చెప్పకనే చెప్పేశాడు ముందే ఇప్పుడు ఆడి ఓడిపోవటం వేరు ఆటలో దిక్క ముందే ఓటం ఒప్పుకోవటం వేరు యుద్ధంలో ముందే యుద్ధం చేసి చనిపోయినాడు వీరుడు అవుతాడు యుద్ధానికి ముందే ఓడిపోయి పరారైపోయినాడు ఎట్లాగో ఇవాళ ఆయన పరిస్థితే అదే ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఎదుర్కోకముందే నాకే ముందు కేసు ఆపిచ్చేసేయమన్నాడు సరే ఇది వదిలేద్దాం సుప్రీంకోర్టులో పరిస్థితి ఏంటి సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద చర్య తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రజల్ని తప్పుదావ పట్టించేటట్టుగా చేశాడు అని ఆయన మీద వేశారు ఆ రోజు ప్రాథమిక అంశాలని వి విచారిస్తూ వాళ్ళు ఏమన్నారు ఇది అసలు వాళ్ళు ఈ ఇందులో జరిగిన అపచారం గురించి పెద్ద ప్రస్తావన రాలా ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ఈ ప్రశ్న అంటే దీని గురించి ప్రస్తావించడం ఏంటి అన్నట్టు వాళ్ళు ఒక అబ్జర్వేషన్ ఇచ్చారు దాన్ని పెద్ద అంశంగా తీసుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన దాన్ని అడ్రస్ చేయపోతే ఎవరు చేస్తారు అనేక అంశాల్లో చాలా అవకతవకలు జరిగినప్పుడు ఒకటొకటిగా రాష్ట్ర ప్రభుత్వంలో శాఖల్లో ఆయన సరి చేసుకుంటూ వస్తూ టీటీడీకి కూడా వచ్చింది ఈ సమీక్ష వచ్చిన టైంలో ఇలాంటి అపచారం జరిగిందని టీటీడీ వాళ్ళు ఆ రిపోర్ట్ తీసుకొచ్చి చూపించారు ఆ ఏఆర్ అనే డైరీకి ఇచ్చారు దీని వలన కల్తీ జరిగి అందులో అపచారం కూడా జరిగింది అని అప్పుడు వెంటనే ఆయన అక్కడ ఆపేసేయండి జరిగిన అపచారం ఏదో జరిగింది దానికి కావాల్సిన శాంతి పూజలు ఏమైనా చేయండి తర్వాత ఇట్లాంటి ఇంకా జీవితంలో జరగొద్దని ఆదేశిస్తాం తప్పు అంటున్నారు వాళ్ళు వాళ్ళు మేము రివర్ స్టాండరింగ్ ఇచ్చి అర్హత లేని సంస్థకి టెండర్ ఇవ్వటం తప్పని వాళ్ళు అనుకోవటం లేదు అక్కడి నుంచి వచ్చిన అపచారపు కల్తీ జరిగిన నేతితో మేము శ్రీవారి సేవలు చేయటం తప్పని వాళ్ళు అనలేదు శ్రీవారి నైవేద్యాలు దాంతో చేశారు కైంకర్యాలు చేశారు ఆఖరికి మహాప్రసాదం అందరూ భక్తులు స్వీకరించేది కూడా దాంతో చేసాం ఎంతమంది మనోవేదన పడుతున్నారు ఇవాళ్ళకు కూడా మేము జంతు కొవ్వు పదార్థాలు తిన్నామా స్వామివారికి కూడా అయిపెట్టారా అని ఇంత మదన పడుతున్నారు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు ఇలాంటి వ్యవస్థలు జరుగుతున్నప్పుడు మీరు కూడా జోక్యం చేసుకున్న అది ఆపండి అని కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న అందుకే తుషార్ మెహతా గారిని సుప్రీంకోర్టు వారు అడిగారు న్యాయస్థానంలో మీరు ఏంటి ఏం చేయమంటారని అప్పుడు ఆయన ఏమన్నాడు నేను కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కూడా తెలుసుకుంటాను వాళ్ళ ప్రతిపాదనలు ఏమన్నాయో అని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా విచారించి వాళ్ళు ప్రతిపాదన తీసుకున్నాడు ఆయన కోర్టు ముందు పెట్టాడు కోర్టు ముందు పెట్టిన తర్వాత కే వాళ్ళు కూడా ఎంత చక్కటి కాంబినేషన్గా ఇచ్చారంటే ఇప్పుడు స్టేట్లో ఉన్న సిట్లో ఇద్దరు అధికారులు కొనసాగొచ్చు దీనికి తోడు ఇంకా కొంచెం ఉన్నత స్థాయి విచారణ జరగాలంటే సిబిఐ నుంచి కూడా ఇద్దరిని ఉన్నతాధికారులని దీంట్లో తీసుకోమన్నారు అట్లాగే ఎస్ఐ అని ఒక సంస్థ ఉంది ఎఫ్ఎస్ఎస్ఐ ఈ సంస్థ నుంచి కూడా ఒక ఉన్నతాధికారిని తీసుకున్నారు ఆయన ఏంటంటే నిపుణత ఉంటుంది వాళ్ళకి ఈ ఆహార పదార్థాలకు సంబంధించిన పరిశీలన పరిశోధన చేయడంలో పరీక్షించడంలో వీళ్ళకి సహకరిస్తారు దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది గతంలో లాగా వాళ్ళు ఎవరి కింద అంటే కోర్టు ఒకసారి మా పర్యవేక్షణలో చేయమనే సందర్భం కూడా ఉంటుంది కానీ ఈసారి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఒక స్వతంత్ర సంస్థగా పరిశో దీన్ని పరిశోధన చేయమన్నారు ఇప్పుడు దీంతో పాటు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు గతంలోలాగా మొన్న సిట్టు మూడు రోజులు సస్పెండ్ చేశారు విచారాన్ని ఎందుకు సుప్రీంకోర్టులో ఏ ఆదేశాలు వస్తాయని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేసినాయి ఇది కేవలం అపచారం జరిగిన కల్తీ జరిగిన నేతి గురించే ఈ విచారణ మిగిలిన ఆరోపణల మీద అవినీతి మీద అక్రమాల మీద ఇది విచారణ చేయలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాగే మొన్న సిట్టేసినట్టుగా టీటీడీలో జరిగిన అన్ని అక్రమాల మీద అవినీతి మీద అక్రమ నియామకాల మీద ఒక ఉన్నత స్థాయి విచారణ చేయాలి అది ప్రజలకు కూడా తెలియజేయాలి ఏమేమి అంశాల మీద ఈ విచారణ కమిటీ అనేది కేసు రిజిస్టర్ చేయాలి చేసి దర్యాప్తు చేసి సైమల్టేనియస్గా ఇది చాలా పరిమితమైన అంశం ఇది అపచారానికి లడ్డు అపచారానికి సంబంధించిన అంశం కాబట్టి టీటీడీలు అంతకన్నా పెద్దవి జరిగింది అసలు అవి బయటకు తీయాలి అవి చాలా ఘోరాతి ఘోరమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి చాలా నిధుల దుర్వినియోగం అని కొన్ని నగలు కూడా బయటికి వెళ్ళిపోయినాయి అంటున్నారు ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి లడ్డు అంశం మీద ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిందో వైసీపీ ఆ అవినీతి అక్రమాల మీద కూడా ఎవరో ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేస్తే అప్పుడు వైసీపీ చేసిన భాగోత్తలన్నీ బయటకు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే టీటీడీ ఇన్ని వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది వాళ్ళు పోలీసులతో ద పోస్ కేసు రిజిస్టర్ చేయించి వాటి మీద దర్యాప్తు చేస్తే క్షుణ్ణంగా బయటకు వస్తాయి ఒకవేళ కనుక వాళ్ళు అది ఛాలెంజ్ చేసినప్పుడు వీళ్ళు పూర్తి ఆధారాలతో సహా రికార్డులతో సహా సమర్పిస్తానికి అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు అది ఒక సేవలు పెట్టారు దీవాణి ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని లక్షల రూపాయల టికెట్లు అక్రమంగా అమ్ముకున్నారు పదివేల ఐదు వందలకు మాత్రమే రసీదు ఇచ్చారు ఆ మిగిలిన పదివేలు ఏమైంది వీటి మీద కూడా విచారణ చేయాలి ఇంకా అనేక అక్రమాలు కూడా జరిగినాయి మొదటి నుంచి అనేక ప్రతిపక్షాల వాళ్ళు కూడా చెబుతానే ఉన్నారు వీళ్ళు అన్య మతానికి చెందినటువంటి చైర్మన్లు వేయటం తర్వాత నిబంధనలను అతిక్రమించటం అంతెందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ శ్రీవారి దర్శనానికి ఆమె క్రిస్టియన్ మతస్తురాలు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి ఆయనే సాక్షి సంతకం పెట్టి పంపించాడు ఆ ఈయన ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు అంటే ధిక్కారం అంటే శ్రీవారి లెక్క చేసేది ఏంటి నేను చీఫ్ మినిస్టర్ని నేను నియమించిన వాళ్ళు అక్కడ చైర్మన్లు నేను నియమించిన వాళ్ళు ఈవోలు ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఎన్ని అక్రమాలకి నిలవగా ఉన్నాడైనా ఇప్పుడు అటన్నిటినీ కూడా ఇవాళ దర్యాప్తు చేయాలి ఇది ఈ అంశం ఎట్లాగో బయటకు వస్తుంది ఎందుకంటే రివర్స్ స్టాండరింగ్ ద్వారా ప్రైవేటు డైరీకి ఇవ్వటం ఆ కల్తీ నేతితోనే శ్రీవారి లడ్డూలు సేవలు చేయటం అనేది ఈ అపచారం ప్రజల బాధ ఎట్టాగు అది తీసేయలేము ఎవరూ కూడా అది భరించక కూడా తప్పదు కానీ ఇతర అక్రమాల మీద కూడా దర్యాప్తు చేసి ఎవరైతే అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో కూడా టీటీడీ చైర్మన్లుగా అయిన వాళ్ళు కానీ ఈవోలు కానీ ఇట్లాంటి అక్రమాలకు పాల్పడరు ఇంకా ఇప్పుడు జరిగిన ఈ అపచారం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ వాళ్ళు సంయుక్తంగా కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేయాలి ఎవరైనా సరే ఇలాంటి శ్రీవారికి సంబంధించిన ముడి పదార్థాల మంచి మంచి సంస్థల నుంచి ఆర్డర్లు ఇవ్వాలి టెండర్లో ఆళ్ళకే ఇవ్వాలి తర్వాత ప్రతిసారి కూడా నిఘా ఇంకా పెంచాలి ఎందుకంటే ఈ అపచారం జరిగి కొన్నాళ్ళ పాటు ఈ లడ్డూల్లో జరిగినాయి కదా అటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రివెన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి తప్పిదం ఇంకా భవిష్యత్తులో జరగకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమంటేనే దాని గురించి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినందుకు మీరు అన్నట్టు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఇప్పుడు ఆళ్ళ మేడ తెగబడింది అక్కడ వాళ్ళే ఇరుక్కున్నారు ఇరుక్కున్నారు ఖచ్చితంగా దర్యాప్తులు అన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం చెడు జరిగినా అపచారం జరిగిన భవిష్యత్తులో ఇది ఒక గుణపాఠంగా మిగిలిపోద్ది ప్రభుత్వానికి టీటీడీకి భక్త హిందూ భక్తజనులకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ